నమస్తే, నేను మీ శిశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. టీఎస్సీసెట్ 2024కి ప్రిపేర్ అవుతున్న సివిల్ విద్యార్థులందరికీ ఒక భయం అనే ఫోబియాలో ఉన్న ప్రతి ఒక్కరికి దాని నుంచి పక్కకు తీసుకురావాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో తీసుకొస్తా ఉన్నా. సో సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. ఈ 30 రోజుల సమయంలో మీరేం చేస్తే బాగుంటుంది, గత 20 సంవత్సరాలుగా నా అనుభవాన్ని మీతో షేర్ చేయడానికి ఇక్కడ మీ ముందున్నాను. సో ఈ 30 డేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక స్ట్రాటజీ అనేది అవసరం. అనాలిసిస్, ఎన్ని మార్కులు సంపాదించాలి, నేను అది చదవలేదు ఇది చదవలేదు. సెమిస్టర్లో ఉన్న విద్యార్థులందరికీ ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా, మీకు సెమిస్టర్లో ఉన్న వాళ్ళందరికీ లాస్ట్ 2 చాప్టర్లే వెయిటేజ్ కాబట్టి, ఎక్కువ వెయిటేజ్ కాబట్టి ఆ 2 చాప్టర్లని ఒక్క రోజుకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. దయచేసి నేను సెమిస్టర్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఈ సెట్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి డైలాగులు వద్దు. సెమిస్టర్లో ఉండే సబ్జెక్టులు నువ్వు తలుచుకుంటే సరిగ్గా 5 రోజుల్లో లాస్ట్ 2 చాప్టర్లు కంప్లీట్ చేస్తావు. అప్పుడు నీకు ఒక నమ్మకం కలుగుతుంది, నాకు దీనిపైన భయం లేదని ఒక నమ్మకం కలుగుతుంది. సో అదేవిధంగా మీ ప్రాజెక్ట్ వర్క్ వీటన్నిటి బ్యాలెన్స్ చేయండి, చేసి అప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, రెండింటికి ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ నువ్వు భయపడుతున్నావు కదా సెమిస్టర్, దాని గురించే ఫస్ట్ ఆలోచించు. ఫస్ట్ దాని భయం పక్కన పెట్టు, ఓకేనా? తర్వాత ఇంక మొత్తానికైతే ఈ సెట్ అందరికీ కామన్గా చెప్తున్నాను. సో ఈ 30 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఈసెట్ 2024 సివిల్ స్టూడెంట్స్, ఒక్కొక్క బ్రాంచ్కి సపరేట్గా, ఎందుకంటే ఒక్కొక్క బ్రాంచ్కి డిఫరెంట్ ఇంటేక్ ఉంటుంది, సీట్స్ పరంగా కానీ, ర్యాంకుల పరంగా కానీ, 1000 ఇంటిగ్రేటర్ ర్యాంక్ పరంగా కానీ, అంతా మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూడండి, టీఎస్ఈసెట్ 2023 కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అన్నీ తీసుకొని ఒక 2 డేస్ నుంచే మొత్తం రెడీగా చేసి పెట్టుకున్నా. ఉస్మానియా యూనివర్సిటీలో 8 సీట్స్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్, 8 సీట్స్, ఓకే? వేరే బ్రాంచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ ఉన్నాయి చూడండి. JNTH 10 ఉన్నాయి, CBIT 13, వాసవి 6, VNR 13, గోకరాజు రంగరాజు 6, MVSR 6, శ్రీనిధి 6, MJIT 6, BVRIT 7, వర్ధమాన్ 6, JNT మంతని 16, మాతృశ్రీ MBCS 6, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ 6, CMRK 6, CBSR 20, GCTC గీతాంజలి 6, GNIT 6, గురు 13, JBIT 7, JNTR కరీంనగర్ నెక్స్ట్ 14, JNTS సుల్తాన్పూర్ 15, కిట్స్ MREC ఇట్లా మొత్తం తీసుకుంటే మొత్తానికైతే 345 సీట్లు మ్యాక్సిమం. ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 అంతే కదా, 7 మీకు ఇక్కడ ఆల్మోస్ట్ 35, ఓకే? 35 కాలేజెస్ ఇక్కడ మీ ముందుంచాను. టాప్ కాలేజెస్ అన్నీ మీకు ఏవైతే ఉన్నాయో అన్ని కాలేజెస్ మీకు ముందుంచాను. మొత్తానికి తీసుకుంటే 345. ఆ 345లో మీకు ఇష్టపడని కాలేజీలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ వనపర్తి ఉంది, JNTU రీసెంట్గా ఉంది, అది దాంట్లో 60 సీట్లు ఉన్నాయి, దానికి ఇష్టపడరు మీరు పోవడం. కాబట్టి ఒక 100 సీట్లు తీసేస్తే మనకున్నది ఏంటంటే ఇంకా 245 సీట్లు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, నా అనుభవాన్ని మీతో షేర్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ 200, 250 వచ్చిన వాళ్ళు కూడా చాలా కింద మీద పడ్డారు, సీటు కొరకు కింద మీద పడ్డారు. హైదరాబాద్లో సీటు దొరకలేదు కాబట్టి దానికి మళ్ళీ భయపడద్దండి. ఏంది మా బతికేంది, మా పరిస్థితి ఏంది అని భయపడద్దండి. దయచేసి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతి దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్రతి దాన్ని మనం ఛేదించడానికి కొన్ని ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం 100% సక్సెస్ అవుతాం. సో దాన్ని మీతో షేర్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ టీఎస్ఈసెట్ 2023 సివిల్ టాప్ 100 ర్యాంక్స్, అంటే 100 ర్యాంక్స్ అన్నీ రాయలేదు ఇక్కడ నేను. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ర్యాంక్కి ఎన్ని మార్కులు వచ్చాయి, 30 ర్యాంకర్కి ఎన్ని వచ్చాయి, 50కి ఎన్ని వచ్చాయి, 70కి ఎన్ని వచ్చాయి, 90కి 100 ఎన్ని మార్క్స్ వచ్చాయి మీతో డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ ర్యాంకర్కి తీసుకోండి, ఇంజనీరింగ్లో 81, 44, మ్యాథ్స్ ఫిజిక్స్ 18, కెమిస్ట్రీ 18, టోటల్గా 161 మార్క్స్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇంటిగ్రేట్ ర్యాంక్ 5th ర్యాంక్ వచ్చింది, ఓకే? రైట్. ఇట్లా సెకండ్ ర్యాంక్ తీసుకుంటే థర్టీఎత్ తీసుకున్నా, 30th తీసుకుంటే 70, 27, 13, 16. ఒకసారి అందరికీ నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా, 30th ర్యాంకర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ టాప్ 5 కాలేజీ సీట్ వచ్చి ఉంటుంది. మరి ఆ 30th ర్యాంకర్కి మ్యాథమెటిక్స్లో ఎన్ని వచ్చినాయి చూడండి. ఎందుకంటే మ్యాథ్స్ వేయలేదు, మ్యాథ్స్ అంటే భయపడుతున్నా, మ్యాథ్స్ వేయలేదు, మ్యాథ్స్ అంటే భయపడుతున్నా, ఎందుకు భయపడుతున్నారు, భయపడద్దండి. మ్యాథ్స్లో 50 మార్క్స్ ఉన్నాయి, లాగరిథమ్స్ తీసుకోండి 1 మార్క్ వస్తుంది, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ తీసుకోండి 1 మార్క్ వస్తుంది, మ్యాట్రిసెస్ తీసుకోండి 4-5 మార్కులు వస్తాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ మొత్తం ఉంటాయి అవి నేర్చుకోండి, ట్రిగనోమెట్రీ మేము ఇచ్చిన గన్ షాట్ అభ్యాసం క్వశ్చన్స్ నేర్చుకోండి, మేము పెట్టే యూట్యూబ్లో పెట్టే క్వశ్చన్స్ చూసుకోండి, మేము పెట్టే గన్ షాట్ బిట్స్ చూసుకోండి, మేము పెట్టే గ్రాంటెస్ పేపర్లు చూసుకోండి, వాటిని చూసుకున్నా కూడా కంపల్సరిగా ఈ 27 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి.
కాబట్టి మ్యాథ్స్ అయితే భయపడకండి, కాకపోతే వాటిని అర్థం చేసుకుని ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ భయం పోగొట్టండి, పోగొట్టండి, రైట్. సో ఎందుకంటే 30th ర్యాంకర్కే చూపిస్తున్నాను, నీకేం 50/50 రాలే. ఫస్ట్ ర్యాంకర్కే 44 వచ్చినాయి, 30th ర్యాంకర్కి 27 వచ్చినాయి, 100 ర్యాంకర్కి ఎన్ని వచ్చినాయి, 21 వచ్చినాయి. 100th ర్యాంకర్కి మామూలుగా నువ్వు చదువుకున్నా, నాకు 50 మార్కుల సిలబస్ లేదు, కేవలం 25 మార్కులకే సిలబస్ ఉందని ఆ 25 మార్కులకి కావలసిన టాపిక్స్ నువ్వు చూజ్ చేసుకుంటే మాత్రం మ్యాథమెటిక్స్ని, మ్యాథమెటిక్స్ అంటే నీకు సొంతం అయిపోతుంది. ఆ 25 టార్గెట్ చేసినాక నెక్స్ట్ కూడా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను ఒకటే చెప్తున్నా, మ్యాథమెటిక్స్ భయం అయితే పోగొట్టండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, డైరెక్ట్ 100కి వస్తున్నా. మనకేంటంటే ఇప్పుడున్న సమయంలో బాగా చదివే వాళ్ళు ఎవరు భయపడతలేరు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఈ వీడియోలు కూడా చూడరు. మీరెవరైతే భయపడతా ఉన్నారో, ఎవరైతే రెగ్యులర్గా నాకు కాల్ చేస్తూ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇవాళ రెగ్యులర్గా ఒక 5-6 మంత్తో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నా ఆఫీస్లో కూర్చొని. సార్ ఇట్లా భయం అవుతుంది, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇట్లా రెగ్యులర్గా ఒక ఈవినింగ్ 6:00 to 8:00 టైం పెట్టుకొని కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నా. వాళ్ళ సమస్యలు, అందరి సమస్యలు కామన్గా ఉన్నాయి కాబట్టి ఆ కామన్ సమస్యలను అంతా తీర్చడానికి ఈ వీడియో తీస్తూ ఉన్నా. ఒక్కసారి చూడండి, ఇక్కడ 100 ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ వచ్చిన అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 114 మార్క్స్ వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరం ఇట్లే ఉంటుందా సార్? అంటే ఉండదు, ఉండదు. ఎలక్ట్రికల్ వాళ్ళకి 100 ర్యాంక్ వచ్చిన వాడికి ఇంటిగ్రేట్ ర్యాంక్ 1000 దాటిపోయింది. నీ ర్యాంక్ 1000 దాటలే. ఇక్కడ బ్రాంచ్ ఇంటిగ్రేట్ ర్యాంక్ 387 ఉంది. ఇక్కడ ఇంటిగ్రేట్ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నాకు 100 ర్యాంక్ వచ్చిందని సంతోషపడుతూ ఉంటే ఆడ ఇంటిగ్రేట్ ర్యాంక్ 1000 దాటిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రికల్ పేపర్ లాస్ట్ ఇయర్ టఫ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి 100 ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మార్క్స్ 90s ఉన్నాయి కాబట్టి 1000 ఇంటిగ్రేట్ ర్యాంక్ దాటిపోయింది. కాబట్టి మనం ఈ 114-90 ఈ మార్క్స్గా చూస్ చేసుకోవాల్సింది. మీకు ఒకవేళ టాప్ 5, టాప్ 10 కాలేజెస్ ఇక్కడ నేను చూపించినట్టుగా, ఇక్కడ చూడండి ఉస్మానియా, JNTU ఇక్కడ 7 ఉన్నాయి, దీంతోపాటుగా ఇక్కడ కాలేజీలు ఏది వర్ధమాన్ వరకు తీసుకో, అంటే ఈ టాప్ 10 కాలేజీలో మీరు ఒకవేళ సీట్ సంపాదించాలంటే మీ మార్కులు ఎన్ని ఉండాలి అంటే 120 మార్క్స్ ఉండాలి. ఎన్ని మార్కులు ఉండాలి? 120. ఆ 120 మార్క్స్ ఎట్లా క్రాక్ చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆ 120 మార్క్స్ ఈ అనాలిసిస్ అర్థమైంది కదా, నేను పక్కకు జరుగుతున్నా. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చూసుకోండి. మ్యాథ్స్, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టోటల్ మార్క్స్, బ్రాంచ్ ర్యాంక్, ఇంటిగ్రేట్ ర్యాంక్ ఫోటో తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చూసుకోండి, అనాలిసిస్ చేసుకోండి. మరి నేనన్నట్టు 114 వస్తే 100లోపు వస్తుందా, 1000లోపు వస్తుందా ఇది పక్కన పెడితే, 120 మార్క్స్ వస్తే మాత్రం కంపల్సరిగా 120 మార్క్స్. ఎన్ని మార్క్స్ అండి? 120 మార్క్స్ మన టార్గెట్. మరి ఈ 120 మార్క్స్ రావడానికి మీరిప్పుడు ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. 120 మార్క్స్, ఓకే, రైట్. ఇప్పుడు నోట్స్లు పట్టుకొని, బుక్కులు పట్టుకొని, మెడల్ పట్టుకొని వద్దు. సింపుల్, మేము 9 మార్క్ టెస్టులు పెడతాం, ఒక్క మార్క్ టెస్ట్ కూడా మిస్ అవ్వద్దు. అన్నింటికి ఒకటే స్ట్రాటజీ చెప్పేస్తాను ఒకటేసారి. 7 ఇంజనీరింగ్ గ్రాండ్ టెస్ట్లు పెడతాం, 7 ఉన్నాయి మొత్తం టోటల్గా, ఓకేనా? సారీ 7 కాదు, 3 సపరేట్గా, 3 ఇంజనీరింగ్, 300 బిట్లు అవుతాయి. ఇవి 9 × 100 అంటే 900 అవుతాయి. ఈ మధ్యలో కెమిస్ట్రీ ఒకటి యాడ్ చేశాను. ఓకే, తర్వాత సబ్జెక్ట్ వైజ్ మీకు మన యాప్లో, మన అప్లికేషన్లో, మన సాయి మీద రాటిన అప్లికేషన్లో సబ్జెక్ట్ వైజ్ గన్ షాట్ బిట్స్ 9 × 100, 900 బిట్స్ ఉన్నాయి. ఆర్సీసీ టాపిక్ వైజ్ ఒక 100 బిట్స్ ఉన్నాయి, టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్. ఇట్లా ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇరిగేషన్, సెంతా మెటల్స్, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్, సర్వేయింగ్, బీపీ, బీఎంసీపీ అన్నీ కలుపుకుంటే ఈ కెమిస్ట్రీ ఒక 700+350 అంటే 1050 బిట్స్ కెమిస్ట్రీ కాకుండా 4290 అంటే దాదాపుగా 3000 చిల్లర బిట్స్ ఉన్నాయి. ఆ 3000 బిట్లని, ఓకేనా, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే టాపిక్ వైజ్గా, సబ్జెక్ట్లో టాపిక్ వైజ్గా ఆ పేపర్లని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఈ సెట్ 2024 May 6th, May 8th ఏపీ సెట్ వరకు మీకు గుర్తుంటుంది అనుకున్న బిట్లని నోట్బుక్లో రాయొద్దండి. గుర్తుండవు కానీ కొన్నిసార్లు చదివితే గుర్తుంటాయి అనుకునేవి ఒక లెఫ్ట్ సైడ్ రాయండి. ఇది కొద్దిగా కష్టంగా ఉంది, రైట్ సైడ్ రాయండి. ఇలా ఇంప్లిమెంట్ చేయండి. మళ్ళీ ఒకటి సింపుల్ సింపుల్ డైలాగ్, మళ్ళీ ఎక్కువసేపు మనం ఎక్కువ పోవద్దు, అంతే సింపుల్గా టెస్ట్లో అటెంప్ట్ చేస్తుంటావు. ఫస్ట్ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్గా తీసుకో, తీసుకొని టెస్ట్ అటెంప్ట్ చేయి. అటెంప్ట్ చేసినాక నువ్వు ఎన్నో మార్కులు వచ్చింటే 10 వచ్చినా, 30 వచ్చినా, 20 వచ్చినా పక్కన పెట్టి, పక్కన పెట్టి అన్ని క్వశ్చన్లు ఒకసారి చూసుకో. చూసుకొని నాకు ఈ సెట్ వరకు గుర్తుంటాయనే దాన్ని పక్కన పెట్టేసేయి. ఈ సెట్ వరకు కొద్దిగా చదివితే గుర్తుంటాయి అనుకునేవి లెఫ్ట్ సైడ్, పేజీలు 2 సైడ్లు ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్. కష్టంగా ఉండేవి రైట్ సైడ్ రాయి. రాసిన తర్వాత ఇవి 5-6 సార్లు చదివితే గుర్తుండిపోతే పక్కన పడేవి, చూడకే వీటిని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఈ విధంగా ఈడ రాసిన ఇంజనీరింగ్, ఈడ రాసిన కెమిస్ట్రీ గన్ షాట్ బిట్స్ ఒకటి, మిక్స్డ్ టెస్ట్లు ఒకటి, ఇవి ఒక 1000 బిట్లు ఉన్నాయి. 100 మార్క్స్ ఇంజనీరింగ్ సిలబస్ మీకు, కెమిస్ట్రీ 25, 125.
ఈ 125 మార్క్స్ నువ్వు కనుక నేను చెప్పినట్టు చేసి ఇంకా సమయం ఉంటే ఇంకేదైనా మెటీరియల్ చూసుకో, ఇంకా సమయం ఉంటే నీకు నచ్చిన సబ్జెక్టులో నీ నోట్స్లు రివైజ్ అయ్యి క్లాస్ రూమ్ నోట్స్లు ఫ్రెండ్స్ని అడిగి జిరాక్స్ తీసుకొని రివైజ్ అయ్యి, ఇంకా సమయం ఉంటే వీడియో లెక్చర్ చూడు, దట్స్ ఇట్. ఇంకా అంతే, ఇంతకంటే ఎక్కువ ఏముండదు. ఎవరు చెప్పినా ఇంతే, సింపుల్గా చెప్పేస్తా. ఓకే, ఈ విధంగా చేయండి. 125 టార్గెట్, 125లో ఎట్ ఎనీ కాస్ట్ 90 మార్కులు రావాలి, 90 మార్కులు. ఓకేనా? ఇంకా మ్యాథ్స్ తీసుకోండి. నేను చెప్పినట్టుగా అన్నీ సేమ్ ఇట్లాగే, మనం పెట్టిన గ్రాండ్ టెస్ట్లు, మ్యాథ్స్ అభ్యాసం వీడియోసు, నీకు ఇష్టమైన టాపిక్కు ల్యాప్లెస్ మ్యాథ్స్ అభ్యాసం వీడియోస్ చూడు, దానికెలా వస్తాయి? దానికెలా? పీరియాడిసిటీ సార్ తీసాడు ఒక మార్క్, దానికెలా వస్తాయి? ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్, హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్, అవి చూసుకో మొత్తం టోటల్గా. డెఫినెట్గా నువ్వు ఒకటే 25 మార్క్స్ వెయిటేజ్, దాంట్లోకి ఎట్లా వచ్చినా అవి వస్తే మాత్రం నేను చేస్తాను అనుకున్నట్టు చేయి. కంపల్సరిగా 20 మార్కులు అయితే సంపాదిస్తావు, 20 మార్కులు అయితే గ్యారంటీ. ఇంకా ఫిజిక్స్ ఉంది కదా, ఫిజిక్స్ సిలబస్లో లేదనుకో, ఎందుకంటే ఇక్కడ చూడు, ఫిజిక్స్లో ఫస్ట్ ర్యాంకర్కి 18 మార్క్స్ వచ్చాయండి, 30th ర్యాంకర్కి 13 మార్క్స్ వచ్చాయి, 50th ర్యాంకర్కి 10 మార్క్స్ వచ్చాయి, 70th 9 మార్క్స్ వచ్చాయి, 90 10 మార్క్స్ వచ్చాయి, 100 10 మార్క్స్ వచ్చాయి. మామూలుగా ఇట్లు ఇట్లా పెట్టినా నీకు వస్తాయి 5 మార్కులు, రావా? వస్తాయి. కాబట్టి భయపడకు. నేను చెప్పినట్టు ఫిజిక్స్కి నువ్వేం చేయాలి అంటే, ఈ ఫిజిక్స్కి కొన్ని చాప్టర్లు, బేసిక్ ఎలక్ట్రానిక్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కాస్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, ఇట్లా థియరీ టాపిక్స్ ఒక్కొక్క చాప్టర్కి 2 మార్కులు కాబట్టి ఒక 6-7 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదువు. మనం పెట్టే టెస్ట్ల బిట్లన్నీ ప్రాక్టీస్ అయ్యి, టెస్ట్ల బిట్లు మాత్రం ప్రాక్టీస్ అయ్యి. నేను గ్రాండ్ టెస్ట్ పెట్టినంటే ఆ గ్రాండ్ టెస్ట్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ బిట్స్ ఎక్కడ ఉన్నాయని ఒక దగ్గర రాసుకో. ఆ విధంగా చెయ్యి. 100% ఫిజిక్స్లో నీకు నేను అన్నట్టు ఆ టాప్ 100 ర్యాంకర్ల కన్నా నేను చెప్పిన స్టైల్లో పోతే మాత్రం గ్యారంటీగా 15 మార్క్స్ వస్తాయి. వెయిటేజ్ 50% అనుకో. ఆ విధంగా చెయ్యి. మొత్తానికి నువ్వు కోరుకుంటున్నట్టు 125 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఈ విధంగా వెళ్ళు, భయపడద్దు. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టీచింగ్, సెల్ఫ్ ప్రాక్టీస్ అలవాటు చేసుకోండి. 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే 3 మంత్స్ కంటే ముందు చెప్పాము, మళ్ళీ ఒకసారి చెప్పాము, మళ్ళీ ఇప్పుడు చెప్పాము, లాస్ట్ 10 రోజులు ఏం చేస్తావు, ఏం చేయలేవు. 1 మంత్ ఉంది, ఏమైనా చేయొచ్చు. నువ్వు ఏమైనా చేయొచ్చు అంటే ఏం చేయాలో తెలుసుకో, దేన్ని చదవాలో తెలుసుకో, సక్సెస్ అవుతాం. ఓకే, నేను ఇంకొక విషయం మీకు, అంటే ద్రోణాచార్య కోర్స్ అని మనము 2024 ద్రోణాచార్య కోర్స్ అంటే మన ఈ సెట్లో మంచి ర్యాంకులు సంపాదించి బీటెక్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండే విధంగా డిప్లొమా తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి. డిప్లొమా అయిపోయిన వెంటనే, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే టీఎస్పిఎస్సిలో కానీ, సబ్ ఇంజనీర్ పోస్టులు కానీ, ఎస్ఎస్సిజేఈ కానీ, డిఆర్డీఓ కానీ, ఏదో ఒక జాబ్ పడుతుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరిగా మీరు ఏదైనా జాబ్ కావాలనుకుంటే, ఎందుకంటే ఇవాళ సాఫ్ట్వేర్ జీతాలు కూడా 5 లక్షలు ఇస్తలేరు సివిల్ వాళ్ళకి. అట్లాంటిది ఒక డిప్లొమా బేస్డ్ జాబ్కి నీకు 50,000 జీతం వస్తుంది. అప్పుడు నువ్వు అడిగితే నేను ఈ కోర్సు 8-10 వేలు చెప్పొచ్చు. ఇప్పుడు ఉపయోగించుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ఫీలో మాత్రమే ఇస్తున్నాము. రిజిస్ట్రేషన్ ఫీలోనే చూడండి, ఇక్కడ మీరు మనకు డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్, 1 ఇయర్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ కంటెంట్, గేట్ ఫుల్ కోర్సు, సిఆర్టీ లైవ్ క్లాసెస్, కేవలం రిజిస్ట్రేషన్ ఫీ లాస్ట్ మంత్ 24th అయిపోయింది రేటు, బట్ దీన్ని ఉగాది వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఉగాది వరకు మన ఆఫీస్ నంబర్ 9984869258 9984692198 9246212138 నా నంబర్ కానీ కాంటాక్ట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫీయే కట్టుకొని చేసుకోండి. దీన్ని చేసుకోవడం వల్ల మీకు ఉపయోగాలు ఏంటి చూడండి. ఈ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇవన్నీ జాబ్స్ ఏ జాబ్ పడినా కూడా ఉపయోగపడుతుంది కోర్సు. దాంతోపాటుగా సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ ఏ జాబ్ పడినా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా బీటెక్ తర్వాత నువ్వు ఇమ్మీడియట్గా సాఫ్ట్వేర్ 3-4 లక్షల కాకుండా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ టీఎస్పిఎస్సిలో కానీ ఏదైనా సరే, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పిఎస్సిస్లో లేకపోతే గేట్ ద్వారా ఐఐటీస్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ గేట్ కోర్స్ అయితే 100% ఉపయోగపడుతుంది. ఈ చక్కటి అవకాశాన్ని మళ్ళీ మీ ముందుకి ప్రతి ఒక్కరి రిక్వెస్ట్ మేరకు మా డైరెక్టర్ జేసి రుద్రపాటి సార్ తీసుకొచ్చారు. ఏప్రిల్ 9 ఉగాది వరకు ఉంది. ఇమ్మీడియట్గా మా నంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్ట్రేషన్ ఫీలో, ఇప్పుడు ఫీ పెట్టలేదు, ఏప్రిల్ 9 తర్వాత ఈ 1500 రిజిస్ట్రేషన్ ఫీ డెఫినెట్గా 3000 రూపీస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
మార్కెట్లో 1 మంత్ కంటెంట్ 8,000, 2 ఇయర్స్ కంటెంట్ 42,000 అట్లాంటిది గేట్ కోర్సుని నీకు 2 ఇయర్స్కి కేవలం రిజిస్ట్రేషన్ ఫీలో ఇస్తున్నాము. ఈ చక్కటి ఆపర్చునిటీ ఉపయోగించుకోవాలని 1-2 సార్లు తెలియజేస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, సివిల్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ తర్వాత ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే మాత్రం మిమ్మల్ని 2-1 నుంచే డిప్లొమా బేస్డ్ జాబ్స్కి, తర్వాత డిప్లొమా తర్వాత ఉండే బీటెక్ తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్కి అన్ని రకాలుగా ప్రిపేర్ చేయడానికి మన సాయి మీద స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ డైరెక్టర్ సార్ ఆధ్వర్యంలో, సార్ పర్యవేక్షణలో టీం అంతా రెడీగా ఉంది, యంగ్స్టర్ టీం అంతా. ఈ చక్కటి అవకాశం 9th వరకే ఉంది, ఉపయోగించుకోండి. దీని తర్వాత 9th తర్వాత రిజిస్ట్రేషన్ ఫీ 3,000 అవుతుంది, ఈ సెట్ తర్వాత రెగ్యులర్ ఫీ ఉంటుంది. అందరికీ మార్కెట్లో ఎట్లయితే ఉందో అలాగే ఉంటుంది. ఈ చక్కటి ఆపర్చునిటీ నాట్ ఓన్లీ ఫర్ సాయి మేధా స్టూడెంట్స్, సాయి మేధాలో కోచింగ్ తీసుకుంటేనే కాదు, డిప్లొమా చదువుతూ ఈసెట్ 2024 రాస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థులందరూ, సివిల్కి సంబంధించిన అందరు విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. వీలైతే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.